హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ చందు యువర్ వాచింగ్ క్రిప్టో తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఒక మంచి టాపిక్ గురించి అదేంటంటే చాలామంది పై నెట్వర్క్ వాల్యూ ఉంటుంది బ్రో ఫ్యూచర్లో మాకు చెప్పండి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలా చాలా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది సో దానిపైన వీడియో చేయమని నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తూ మాట్లాడుకుందాం అందులో నెంబర్ వన్ వచ్చేసి పై నెట్వర్క్ ఫ్యూచర్ వాల్యూ ఉంటుంది అనే దాని గురించి నెంబర్ టూ వచ్చేసి పై పై నెట్వర్క్ ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అనే దాని గురించి ఇంకొకటి చాలామంది ఫ్యూచర్లో పై నెట్వర్క్ బిట్కాయన అవుతుందా ఫ్యూచర్ బిట్కాయనా అని అడుగుతున్నారు సో దాని గురించి కూడా నేను ఆన్సర్ చెప్పబోతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు గనక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే గంట సింపుల్ కూడా కొట్టండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో చాలామంది అవ్వడం లేదు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కూడా బట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది పట్టించుకోవడం లేదు అక్కడే లేటెస్ట్ అప్డేట్స్ అని నేను చెప్తుంటాను కాబట్టి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా పై యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే అసలు పై నెట్వర్క్ గురించి ఐడియానే లేకపోతే అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు మనకి ఇంకా డౌన్లోడ్ ఆ డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేసేసుకోండి మీకు ఈ యాప్కి సంబంధించిన లింక్ ఇన్విటేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫస్ట్ మనం పై నెట్వర్క్ కాయిన్ ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అనేది తెలుసుకుందాం సో సో వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కోర్ టీమ్ వాళ్ళు పై నెట్వర్క్ అనేది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎండింగ్ కల్లా లిస్టింగ్ అవుతుంది ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవుతుంది అనమాట సో మీరు టిల్ ఇంకొక ఫోర్ మంత్స్ వెయిట్ చేయగలిగితే అయినా మీకు తెలిసిపోతుంది ఏ ఏమిటిలో లిస్టింగ్ అవుతుంది అనేది సో సెకండ్ది వచ్చేసి రేట్ ఎంత నన్ను చాలామంది అడుగుతున్నారు బ్రో స్టార్టింగ్ వాల్యూ హండ్రెడ్ డాలర్స్ ఉంటుందా లేదంటే అయినా త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంటుందా అని ఇదంతా వీడియోస్లో ఉన్న ఫేక్ వీడియోస్ ఎఫెక్టే ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది పై నెట్వర్క్ వాల్యూ కొంతమంది వీడియోస్లో ఒక ఒక పై కాయిన్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది ఒక కాయిన్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది లేదా ఒక కాయన్ వన్ డాలర్ ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట సో అదంతా అంత ఒరిజినాలిటీలోకి వచ్చే లోపల అదంతా నిజం కాదండి అది ఎందుకు రీజన్ అనేది కూడా నేను చెప్తాను పై నెట్వర్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీ మైనింగ్ ఇస్తుంది కదా ఇప్పుడు ట్వంటీ త్రీ ఎంలో ఉన్నారనమాట వాళ్ళు వన్ బి అంటే వన్ బిలియన్ వచ్చేంతవరకు మైనింగ్ అనేది ఇస్తాము అని చెప్పారు సో ఇది లిస్టింగ్ అయిన తర్వాత స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే నాకు తెలిసి జీరో పాయింట్ జీరో జీరో వన్ టూ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ మధ్యలో ఉంటుందన్నమాట ఎందుకంటే కాయిన్స్ అన్ని మైనింగ్లోనే ఉంటే అక్కడ బై సేల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు పెట్టడం పెట్టడమే హై రేట్ పెడితే దాన్ని బై చేసే వాళ్ళు ఉండాలి కదా సో అందుకు స్టార్టింగ్ రేట్ ఏదైనా అంతే క్రిప్టో కరెన్సీ కొంచెం తక్కువ రేట్తోనే స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు మైనింగ్ వన్ బి వరకు ఇచ్చారు కాబట్టి ఇదేమవుతుందంటే వీళ్ళు పెట్టి రేట్ పెట్టిన తరువాత అప్పుడు ఎక్స్చేంజ్ అదే సేల్ బై అనేది జరుగుతూ ఉంటుంది సో నాకు తెలిసి ఈ మైనింగ్ పీరియడ్ వన్ వీక్ రావడానికి ఇంకొక వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ అవ్వచ్చు అనమాట సో వన్స్ ఎక్స్చేంజ్లోకి పైకాయిన్ అనేది లిస్టింగ్ అయ్యింది అంటే కింద అందరూ కొనడానికి బ సేల్ చేయడానికి చాలా మగ్గు చూపుతారు కాబట్టి అమాంతంగా ఇప్పుడు ఉండేదానికంటే చాలామంది పెరిగిపోతారు అలా పెరిగే క్రమంలోనే పై వ్యాల్యూ కూడా పెరుగుతుందనమాట సో పై వ్యాల్యూ వచ్చేసి రే రెండు వేల ఇరవై రెండు కల్లా రెండు వేల ఇరవై రెండు కల్లా వంద డాలర్ల నుంచి నూట యాభై డాలర్లు ఉండొచ్చు ఒక కాయిన్ వాల్యూ సో అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చే కల్లా అప్పుడు మ్యాక్సిమం చాలా అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి దాని వాల్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆల్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ డాలర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా మనం అంచనా వేస్తే ఇంకా రాబోయే పదేళ్ళలో అంటే ట్వంటీ థర్టీ కల్లా ఒక కాయన్ వాల్యూ వెయ్యి నుంచి ఐదు వేల డాలర్లకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఎందుకంటే అప్పుడు కాయిన్స్ అన్ని బర్న్ అవు బర్న్ అవుతుంటాయి కాబట్టి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనకి ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట సో ఇంకొకటి ఏంటంటే పాయింట్ త్రీ వచ్చేసి పై కాయన్ ఫ్యూచర్ బిట్ కాయనా అని అడుగుతున్నారు నా అవగాహన నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే అయినా నా ఆన్సర్ అయితే నో అనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పై సారీ ప్రెసెంట్ బిట్ కాయిన్ వాల్యూవే ఫిఫ్టీ థౌజండ్ డాలర్ ఉందనమాట సో ఈ లెక్కన మనం అనుకున్నా కూడా ఇప్పుడు మన పై వాల్యూ జీరో ఉంది సో మన పై వాల్యూ థౌజండ్ డాలర్స్కి వచ్చినప్పటికీ అప్పుడు ఏదో బిట్కాయిన్ వాల్యూ అనేది వన్ ల్యాక్ డాలర్కి అనమాట సో దానంత ఈక్వల్గా ఉండే ఇప్పట్లో అప్పట్లో అసలు రానే రాలేదు సో పై నెట్వర్క్ అనేది ఫ్యూచర్ బిట్కాయిన్ కాదు అని అనుకుంటున్నాను సో మీకు ఏమన్నా దీని గురించి ఇంకా అడిషనల్గా డౌట్స్ ఉన్నా ఏమన్నా మీరు తెలుసుకోవాలన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి నేను దాని గురించి కూడా చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మన కంటెంట్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ టిల్ దెన్ బాయ్ ఇంకొక బోనస్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మనం పై పైకాయన్ పై నెట్వర్క్లో ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే అయినా ఇది వరల్డ్ ఫస్ట్ మొబైల్ మైనింగ్ యాప్ అనమాట సో ఇదే ఫస్ట్ మొబైల్ మొబైల్లో మైనింగ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసింది దీని తర్వాతే ఇంకా రిమైనింగ్ అన్నీ వచ్చాయనమాట చాలా చాలా మైనింగ్ యాప్స్ వచ్చాయి నాకు తెలిసి ఇంకా కొన్ని చాలా మైనింగ్ యాప్స్ ఉన్నాయి